అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ జగనన్న ఇళ్ళు మీద మాట్లాడాలని చెప్పేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అదే అధికారం చేపట్టినటువంటి ప్రమాణ స్వీకారం చేపట్టినటువంటి మంత్రి జోగి రమేష్ గారు ఈ ఏడాదిలో ఇరవై నాలుగు వేల ఇళ్ళు పూర్తి చేస్తా అని చెప్పేసి ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చెప్పాడు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను జగన్ రెడ్డిని అలాగే జోగి రమేష్ని గతంలో ఉన్నటువంటి మంత్రి ఏమీ చేయలేక చేతులు ఎత్తేసాడా మరి ఎందుకు ఈ ఇళ్ల నిర్మాణాలు సంవత్సరం అయినా సరే ఎందుకు కేవలం వన్ పాయింట్ ఫైవ్ త్రీ తప్పితే ఎక్కడ కూడా నిర్మాణాలు జరిగినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు వాటికి మౌలిక సదుపాయాలు ఇంతవరకు కల్పించలేదు ఎవరు వెళ్ళి ఆ ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి లేదు మరి ఈ జోగి రమేష్ ఏ రకంగా కంప్లీట్ చేస్తాడని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతకుముందు పనిచేసినటువంటి మంత్రికి లేని కొత్త శక్తులు ఈయనకి ఏమైనా వచ్చినాయా ఈయనకి ఏమైనా మంత్రదండం ఉందా ఇలా తిప్పితే ఇళ్ళ ఇళ్ళన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉందా మరి ఎలా చెప్పాడు ఆయన వందేళ్ళైనా సరే నువ్వు పూర్తి చేయలేవని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది ఎందుకంటే జగన్ రెడ్డి సర్కారుకి ఈ ఇళ్ల నిర్మాణం మీద చిత్తశుద్ది లేదు ప్రచార ఆర్భాటం తప్పితే మీటను ఒకేసాను ఎదుగు ఇళ్ళు కట్టేస్తున్నారని చెప్పేసి పత్రికల్లో తన పత్రిక సాక్షిలో సాక్షి మీడియాలో ప్రకటనలు చేసుకోవడానికి తప్పితే వన్ ఇయర్లో నువ్వేం చేసావు అసలు ఎన్ని కట్టావు ఎందుకు కట్టలేకపోతా ఉన్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా అంటే పేద ప్రజల్ని మభ్య పెట్టడమేనా మరి నవరత్నాల్లో ఒక భాగం ఇది కదా ఇది రత్నమా రాయా ఇవాళ నువ్వు మూడో ఆప్షన్ ఇచ్చావు ప్రజలందరికీ మూడు ఆప్షన్ ఇచ్చావు వాళ్ళందరూ కూడా నువ్వు గవర్నమెంట్నే కట్టి కట్టామన్నారు నువ్వు కేంద్రం ఇచ్చే లక్ష ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలతోనే ఇల్లు కట్టుకోండి అంటున్నావు మౌలిక సదుపాయాలకి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పి కేంద్రానికి ఉత్తరం రాసావు మరి ఆ తర్వాత కేంద్రం ఏం చెప్పిందో తెలియదు నువ్వు మాత్రం ఉత్తరం రాసి చేయదలుపుకున్నావు మరి మౌలిక సదుపాయాలు లేక ఊరికి పది కిలోమీటర్ల దూరంలో నగరాలకి పట్టణాలకి పది కిలోమీటర్ల దూరంలో ఎక్కలేని కొండలు దిగలేని లోతులు చెరువులు మడభూములు వీటన్నిటిలో ఆ భూముల్లో నువ్వు ఇళ్ళు నిర్మాణం చేస్తా ఉంటే లబ్ధిదారులు వాపోతూ ఉన్నారు ఐదు లక్షల రూపాయలు అవుతుంది ఇల్లు కట్టాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మూడు కోట్ల పది లక్షల టన్నుల ఇసుక అవసరం అవుతుంది ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు ముఖ్యమంత్రి కానీ ఇప్పటివరకు ఐదు లక్షలు టన్నులు కూడా పూర్తిగా సర సరఫరా చేయలేనటువంటి పరిస్థితి అలాగే సిమెంట్ కూడా సిమెంట్ కూడా ఎంతగా ఎంత అవసరం అవుతుంది అన్నాడు డెబ్భై లక్షల టన్నుల సిమెంట్ అవసరం అవుతుందని చెప్పాడు ఇంతవరకు ఎంత సరఫరా చేశావు ఆ సరఫరా చేసింది దాంట్లో కూడా భారతీయ సిమెంటుని అమ్ముకునే పరిస్థితే నాలుగు వందల పాతిక రూపాయలకి అమాంతంగా ఎప్పటికప్పుడు యాభై రూపాయలు యాభై రూపాయలు పెంచుకుంటూ భారతీయ సిమెంటు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి తీసుకుని వెళ్ళాడు అసలు మొత్తంగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఏంటంటే ఇదంతా కూడా పేద ప్రజల్ని భ్రమ పెట్టడమే నువ్వు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు సరైనది కాదు అసలు ఆ నిర్మాణాలు అసలు ఆ ప్లానింగే తప్పు కొత్త మురికి వాడని సృష్టించే పని తప్పితే దాంట్లో అయ్యి అవి కూడా నువ్వు సృష్టించలేవు మేము చెప్తా ఉన్నాం వందేళ్ళైనా సరే నువ్వు ఈ పద్ధతుల్లో లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్రం ఇచ్చే డబ్బులు ఇచ్చి విధిల్చి అది మూడు విడతలుగా విధిల్చి ఐదు లక్షల ఇళ్ళని కట్టుకోమంటే పేదలు కట్టుకునే పరిస్థితులు లేవు మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని బ్లాక్ మెయిల్ మీరు కట్టుకోకపోతే మీ పట్ట క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు పోతే పోయిందంటున్నారు కన్వెన్షన్ పట్టాలన్నాడు అది మళ్ళీ కేంద్రం ఒప్పుకోకపోతే మళ్ళీ డీకేడీ పట్టాలంటాడు ఇల్లు అమ్ముకోవచ్చు అంటాడు ఇల్లు కట్టేది అమ్ముకోవటానికా ఉంటాను కాబట్టి ఇది ఒక పెద్ద కుంభకోణం ఏడు వేల కోట్ల రూపాయల కుంభకోణం దీంట్లో తెరలేసింది ఈ సంవత్సరం కాలంలో వైసీపీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కారు చౌకున రైతుల దగ్గర నుంచి లాక్కోవటం కొన్ని చోట్ల దాన్ని లక్షల రూపాయలు పది లక్షల నుంచి ఇరవై ముప్పై లక్షల వరకు ప్రభుత్వానికి కట్టబడి కట్టబెట్టి డబ్బులు లాక్కున్నటువంటి వైనం జేబులు నింపుకున్నటువంటి వైనం ఈ ఈ సెంటు పట్ట ఇళ్ళ నిర్మాణం అంటేనే ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి చెప్పుకుంటారు ప్రజలు ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు నువ్వు మూడు ఆప్షన్ కట్ ఇవ్వలేవు ఆ పట్టాలు అలా ఉంటాయి కాగితాలకే పరిమితం ఆ డీకేడీ పట్టాలు ఎప్పుడు వస్తాయో తెలియదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు రాయ నుండి చంద్రబాబు వరకు గ్రామాల్లో ఐదు సెంట్లు పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నారు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లక్షన్నర వరకు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ నువ్వు ఇస్తున్నది ఏమీ లేదు కేవలం మబ్బ పెట్టే కార్యక్రమం జోగి రమేష్ని అడుగుతున్నాను ఎప్పటికెళ్ళా నువ్వు ఇరవై నాలుగు లక్షల ఇళ్ళు పూర్తి చేస్తావు చెప్పు ఊరికైనా మంత్రి పదవి తీసుకుంటుందో ప్రకల్పాలు పలకటం కాదు నీద మంత్రిదండం ఏమైనా ఉందా రాష్ట్రం నుంచి కనీసం మూడు లక్షల రూపాయలు ఒక ఇంటికి కేటాయించకపోతే నువ్వు ఉచిత నువ్వు గవర్నమెంట్ తరఫున ఎలా కట్టిస్తావు దానికి దానికీనా ప్రణాళిక ఉందా లక్షా ఎనభై వేలు అవుదు కదా మరి నువ్వు ఎలా ఇరవై నాలుగు వేలు ఇళ్ళు కట్టతావు మౌలిక సదుపాయాలకే ముప్పై రెండు వేల కోట్లు కావాలని చెప్పి రాసినటువంటి ముఖ్యమంత్రి మరి ఇప్పటివరకు ఏ లేట్లో ఏ సదుపాయాలు కల్పించా చదువు చేశారా నీళ్ళు ఇచ్చారా కరెంట్ ఇచ్చారా అక్కడ ఏమైనా రవాణా సౌకర్యం కల్పించారా ఏమీ లేదు అదేదో పెద్ద ఆర్భాటం కొత్త నగరాలు కొత్త కాలనీలు సృష్టించాం కొత్త గ్రామాలు సృష్టించామని చెప్పి చెప్పటం తప్పితే నువ్వు చేసిందేంటి ఒకటే ఈ సంవత్సరం లోపల ప్రకటనలు ఇచ్చుకోవటమే సాక్షి పేపర్కి మళ్లించడం కోసం డబ్బుని ప్రకటనలు ఇచ్చుకోవటం వైసీపీ నాయకులు జేబు నింపుకోవడానికి తప్పితే ఈ సెంటు పెట్ట వీళ్ళు దేనికి పనిచేయలే ఇవాళ నేను అడుగుతా ఉన్నా టిట్కో ఇళ్ళు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పాం అందులో డెబ్బై వేల ఇళ్ళు ఏదో అక్రమాలు జరిగినాయని చెప్పి క్యాన్సిల్ చేశావు మరి ఆ కంప్లీట్ అయినటువంటి రెండున్నర లక్షల ఇళ్ళని ఎప్పుడు ఇస్తావు అప్పుడు ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ ఇదిగో ఇచ్చేస్తున్నాం జనవరిలో ఇస్తున్నాం మార్చిలో ఇస్తున్నాం అన్నారు ఇవాళ మే వచ్చింది ఆ ఇళ్ళకి చంద్రబాబు గారు హయాంలో కట్టినటువంటి ఇళ్ళకి వైసీపీ రంగులేయడం మాత్రం జరుగుతూ ఉంది ఆ పని మాత్రం బాగా వేగంగా జరుగుతూ ఉంది తాళాలు ఇస్తే కాపురాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇళ్ళని నువ్వు ఎందుకు ఇవ్వవు టిటికో ఇళ్ళు ఇవ్వడం అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళు ఇవ్వడం నీకు మ మనస్కరించడం లేదా అది చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి నువ్వు అనుకుంటా అనుకుని ఆపావా ఏ కారణం చేతి ఆపావు మూడు సంవత్సరాలు అయింది ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కంప్లీట్ చేస్తే మూడు లక్షల ఇళ్ళు ఇవ్వచ్చని చెప్పి మరి నువ్వు క్యాన్సిల్ చేసావు మరి ఎవరికి ఇచ్చావు కేంద్రమే చెప్పింది కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల ఇళ్ళు కంప్లీట్ అయి ఉన్నాయి ఇటుక ఇళ్ళు అని చెప్పేసి మరి ఎందుకు వాళ్ళు మాత్రం పేదవాళ్లే కదా బ్యాంకులు మాత్రం ఆ రుణాలకి డబ్బులు కట్టమని నోటీసులు ఇస్తూ ఉన్నారు ఆ ఇళ్ళు కేటాయించుకున్న వాళ్ళు మాత్రం ఆ ఇంట్లో కాపురాలు ఉంటా ఇదేం చోద్యమో అర్థం కావట్లా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందండి నువ్వే ఇల్లు ఇవో బ్యాంక్ వాడు లోన్ కట్టమంటాడు ఇల్లు వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఇంట్లో ఉండటానికి లేదు అసలు ఏమైనా ప్రభుత్వం దానికి మతి ఉందా ఏమైనా ఆలోచిస్తున్నారా వాళ్ళు వాయో వామో అంటున్నారు ఆ నోటీసులు వస్తే దాదాపు లక్షన్నర వరకు ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో ఉచితంగా ఇచ్చి మిగతా ఇంటిని నువ్వు కట్టుకోమని చెప్పేసి లోన్లు ఇప్పించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ప్రజా సంకల్ప యాత్రలో నేను వస్తే రూపాయికి ఇచ్చేస్తాను మీరు కట్టిన డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేస్తాను రిట్టుకోవాలికి అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు ఇంతవరకు దాని మీద ఒకళ్ళకి ఇల్లు ఇవ్వలేదు రిటర్న్ ఇచ్చినటువంటి సందర్భం కూడా లేదు ఎప్పటికి ఇస్తావు ఈ టిట్కో ఇళ్ళని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా సరే ముఖ్యమంత్రికి చెవున పడేటువంటి పరిస్థితి నువ్వే ఏదో ముప్పై లక్షల ఇళ్ళు కట్టిచ్చేస్తున్నావు అని చెప్పేసి ఆర్భాటం ప్రగల్భాలు కట్టిని ఇవ్వడానికి చేతులు రావట్లేదు ఈ రాష్ట్రంలో పేదలు ఏమైపోవాలా పనులు చేసుకొని ఆ పట్టణాల్లో నగరాలు ఉండేవాళ్ళు ఆ దగ్గరలో ఇల్లు ఇస్తే ఉపయోగం జరుగుతుంది కానీ పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల దూరంలో డెవలప్మెంట్ లేని మౌలిక సదుపాయాలు లేనటువంటి చోట ఇల్లు ఇస్తే వెళ్ళి ఉంటారండి ఎలాగా ఆర్టీసీ ఛార్జీలే పెంచి పారేస్తావా ముప్పై రూపాయలు రాను బోను అరవై రూపాయలు పెట్టి పది కిలోమీటర్ల దూరం నుంచి రావాలంటే పేదలు రోజుకి అరవై రూపాయలు వాళ్ళ సంపాదనలో ట్రావెలింగ్కే పెట్టాలా ఏమైనా రాయితీలు ఇస్తావా ఢిల్లీలో లాగా మహిళలకి ఉచిత ప్రయాణాలు ఏమైనా ఆర్టిస్టులు ఇవ్వగలవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి టిట్కో ఇళ్ళలో నీకు ఇవ్వడానికి మనస్కరించలేవు నువ్వు పెట్టి నువ్వు పెట్టినటువంటి పట్టా భూముల్లోనే ఇళ్ళు కట్టలేవు ఏంటి పరిస్థితి అసలు ఈ రాష్ట్రంలో పేదల పరిస్థితి ఏంటి కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న పద్ధతుల్లో విపరీతంగా బజార్లో నూనెలు ఇతర నిస్స నిత్యావసర ధరలు అన్నీ కూడా పెరిగిపోయి ఒక పూట తినడానికి అలమటిస్తున్నటువంటి పరిస్థితిలో కనీస ఆవాసాలు ఉండే ఇళ్ళున్నా సరే ఆ అద్దె లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది మరి నువ్వే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మీ మంత్రే ఆర్భాటంగా ప్రకటనలు చేస్తాడు నేను అడుగుతున్నాను ఇవాళ కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు ఈ ఇళ్ళకి సంబంధించి ఏమైతే ఉంటాయో వాటిని ఆ ఇళ్ళకి కేటాయించకుండా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి ఇతర వాటికి మళ్లించేటువంటి పరిస్థితి అసలు ఈ రాష్ట్రంలో ఒకటో తారీఖు వస్తే జీతాలు వస్తాయనేటువంటి పరిస్థితి మర్చిపోయారు ఎంప్లాయీస్ పదో తారీఖు కానీ పదిహేను తారీఖు కానీ రాలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే ఈ రాష్ట్రంలో కరెంటు లేదు నీళ్లు లేవు రోడ్లు లేవు ఇతర మౌలిక సదుపాయాలన్నీ కూడా సత్ సర్వనాశనం అయిపోయాయని చెప్పి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ చెప్తే ఓ మాట్లాడటం ప్రారంభించేశారు రమ్మ రమ్మని చూపిస్తానంటే రోజా గారు ఏం చూపిస్తావు మనం ఆంధ్రప్రదేశ్లో అందులో రోడ్లు చూపిస్తావా లేకపోతే మధ్యలో ఆడి ఆగిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాలు చూపిస్తావా హాస్పిటల్స్లో మందులు సిరంజీలు దూది లేనటువంటి పరిస్థితులు ఆహాకారాలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్ చూపిస్తావా ఏం చూపిస్తావా ఇతర రాష్ట్రాల వాళ్ళకి మళ్ళీ ఇక్కడ సచివాలయాలు ఆదర్శం అని చెప్పేసి స్టాలిన్ చెప్పాడంట ఆయన ఏమన్నా అంటే ఆదర్శం ఈయన పెట్టినట్టు కాదు ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థలోనే గ్రామాల్లో కూడా ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి కల్పిస్తా అన్నట్టు చెప్పితే ఈయన రెండు సంవత్సరాల్లో స్కేల్ ఇస్తా అని చెప్పి మోసం చేసి ఆ సచివాలయ ఎంప్లాయీస్ని ఏడిపిస్తున్నట్టు పద్ధతిలో స్టాలిన్ లేడు సచివాలయాల్లో మొత్తం పదకొండు గంటల నుంచే సాయంత్రం అయితే దాకా అసలు ఎవడు ఆ లేడు అక్కడ ఎంప్లాయే సచివాలయం ఎంప్లాయీస్ మాకు స్కేల్ లేదు పదిహేను వేలు మేము ఎలా బతకాలని చెప్పి వాళ్ళు మొండుకేసి అసలు కంప్యూటర్ దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి కాదు మొత్తం ఇష్టారాజ్యం అంతా కూడా ఈ వాలంటీర్లతో ఉంది వీళ్ళ మీద మహిళా వాలంటీర్ల మీద మగ వాలంటీర్లు లైంగిక వేధింపులు మహిళా వాలంటీర్ల మీద వైసీపీ కార్యకర్తల వేధింపులు అలాగే మా మగ వాలంటీర్లు లబ్ధిదారుల మీద చేస్తున్నటువంటి లైంగిక వేధింపులు రోజు పత్రికలో అయ్యే కనిపిస్తాయి ఇవన్నీ పెద్ద ఆదర్శంగా స్టాలిన్ గారు చూసి ఇది పెడతానని చెప్పాడా రోజా గారు అడుగుతా ఉన్నా నేను ఇవాళ కేసీఆర్కున్న జగన్కున్న లాలూజీలో వెనక తగ్గాడేమో కానీ కేటీఆర్ తెలంగాణతో తమిళనాడుతో కర్ణాటకతో ఛత్తీస్గఢ్తో ఒరిస్సాతో పోల్చుకుంటే సర్వ అష్ వరస్ట్గా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కాబట్టి ఎవరు ఇక్కడ చూపించడానికి ఏమి లేదు సిగ్గుపోద్ది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూపిస్తే కాబట్టి మంత్రులు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఇవాళ విభజిత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పదకొండు లక్షలు టిట్కో ఇళ్ళ నిర్మాణానికి పూనుకుంటే ఈ మూడు సంవత్సరాలే కనుక చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటే ముప్పై లక్షల టిటుకు ఇళ్ళు కంప్లీట్ అయి ఉండేవి బ్రహ్మాండమైనటువంటి కాలనీలు సదుపాయాలతో మల్టీస్టర్ బిల్డింగ్స్తో ముప్పై లక్షల మందికి పక్కా గృహ నిర్మాణం స్కూలు గుడి మసీదు చర్చిలతో పాటు పార్కుతో పాటు బ్రహ్మాండమైన గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చి ఉండేవి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి దాన్ని చంపేశావు అమరావతిని చంపినట్టు పోలవరాన్ని చంపినట్టు ఈ ఇళ్లను కూడా అలాగే ఆపేసావు నువ్వు కట్టే ఇళ్ళు నీ పట్టా భూమి సెంటు పట్టా భూమిలో నువ్వు కట్టలేవు వంద సంవత్సరాలకు కూడా లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం అనేది సాధ్యం కాదు ఇప్పటికైనా సరే రివ్యూ చేసుకొని టిట్కో ఇళ్ళని ఇమ్మీడియట్గా పేదలు ఎవరైతే ఉన్నారో వాటిని కంప్లీట్ చేసి ఆ పది లక్షల ఇళ్ళు ఏదైతే కేంద్రం శాంక్షన్ చేసిందో ఆ పది పదకొండు లక్షల ఇళ్ళు ఆ ఇళ్ళు కంప్లీట్ చేసి ఇస్తే కనీసం ఆ పది లక్షల మందికి అయినా సరే ఇళ్ళు పేదవాళ్ళకి వస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇవాళ నీ నవరత్నాలన్నీ కూడా రాలిపోయే పరిస్థితి నవరత్నాలు నవరంధాల్లో పోతూ ఉన్నాయి అమ్మఒడి అవుట్ ఈ సంవత్సరం లేకుండా పోయింది ఇళ్ళు ఎక్కడితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్నట్టే ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాలిపోతూ ఉంది ఎన్నికల నాటికి నేను నవరత్నాలు అన్నీ గులకరాళ్ళ కింద మారిపోయి ప్రజలు ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలను నిలదీస్తూ ఉన్నారు రాయలసీమలో నిలదీశారు అనేక చోట్ల నిలదీస్తూ ఉన్నారు రానున్న కాలంలో నిన్ను కూడా నిలదీస్తారు ఇప్పుడు నువ్వు తెరలు కట్టుకొని పోలీసు పహరా పెట్టుకొని ఊర్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఎక్కడ రోడ్డు మీద ఎవ్వరు దుకాణాలు ఏమి లేకుండా నిర్మానుషంగా ఉండేటువంటి పరిస్థితిలో నువ్వు పర్యటనలు చేస్తూ ఉన్నావు నువ్వు నువ్వు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళమంటే ప్రజలు నిలదీస్తూ ఉన్నారు మహిళలు ఎమ్మెల్యేలని ఎక్కడ పడితే అక్కడ రేపు పొద్దున నువ్వు వచ్చినా సరే ఈ ఇళ్ల విషయంలో టిట్కో ఇళ్ల విషయంలో ధరల విషయంలో పెట్రోల్ డీజిల్ విషయంలో ఆర్టీసీ రేట్లు పెంచిన విషయంలో కరెంటు కోతల విషయంలో అన్ని విషయాల్లో కూడా నిలదీస్తారు నువ్వు ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే తిరిగి గెలిపించాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు చెప్పే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాదు కదా నూట యాభై ఒకటిలో పదిహేను వస్తే గొప్ప అని చెప్పి ప్రజలు ఇవాళ భావిస్తూ ఉన్నారు అభూత కల్పనలు మానేసి వాస్తవాలకు వచ్చి పేదల్ని ఇళ్ళు కనీసం ఇళ్ళ విషయంలో అయినా సరే కఠిన ఇళ్ళు ఇళ్ళని కేటాయించి వాళ్ళకైనా సరే కాదుకోమని చెప్పేసి కళ్ళు తెరవమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను